హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఎంఎఫ్సిఎస్ అండ్ డిస్క్రీట్ మ్యాథ్స్ సంబంధించి యూనిట్ 2 సెట్ థియరీలో ఫంక్షన్స్ కోసం చూసుకోబోతున్నాం. ఆల్రెడీ ఏవైతే ప్రీవియస్ క్లాస్ ఉన్నాయో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 సంబంధించి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. మీ ప్రిపరేషన్కి అవి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మన ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ఇచ్చాం, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. మన వీడియోస్ ఏదో విధంగా మీకు అందుబాటులోకి అయితే వస్తాయి. ఓకే, సో ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది ఏంటి? లెట్ ఏ అండ్ బి బి నాన్ ఎంప్టీ సెట్స్ అండ్ ఎఫ్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, అండ్ ఇఫ్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ దేర్ ఎగ్జిస్ట్ ఏ యునిక్ ఎలిమెంట్ ఇన్ బి, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఫంక్షన్ మ్యాపింగ్ ఏ టు బి. ఓకే, సో ఫంక్షన్ అనేది ఏంటి? ఇది ఒక రిలేషన్. ఎవరెవరి రిలేషన్? ఒక సెట్ నుంచి ఇంకో సెట్కి మ్యాపింగ్, ఒక రిలేషన్ వెళ్తుంది. సో రిలేషన్స్ ఏంటో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూసాం. సో ఒక్క విషయం, ప్రతి రిలేషన్ ఫంక్షన్ అవ్వదు, కానీ ప్రతి ఫంక్షన్ రిలేషనే. అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఫంక్షన్ అనేది, సో ఫంక్షన్ అనేది ఒక టాపర్ అనుకోండి. ఫంక్షన్ అనేది ఏంటి? ఒక టాపర్. సో ఫంక్షన్ ఈజ్ ఏ రిలేషన్. సో ప్రతి ఫంక్షన్ ఒక రిలేషనే, కానీ టాపర్, ఫంక్షన్ అంటే టాపర్, టాపర్ ఈజ్ ఏ స్టూడెంట్. సో ప్రతి ఫంక్షన్ రిలేషనే, ప్రతి టాపర్ ఒక స్టూడెంటే, కానీ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వలేడు కదా. ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్లో ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వలేడు, కానీ ఆ టాపర్ అయినా ఒక 5 మందో 10 మందో లేదు 3 ఉన్న టాపర్స్ ఉన్నారు కదా, ఆ ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్సే. సో అదే, ఎవ్రీ టాపర్ ఇస్ అ స్టూడెంట్, కానీ ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వలేడు. అలాగే ప్రతి ఫంక్షన్ రిలేషనే, కానీ ప్రతి రిలేషన్ ఫంక్షన్ అవ్వదు. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పటి వరకు అప్పుడే చూసేసుకోవాలి, మగప్ చేయకూడదు, అర్థవంతంగా జనరల్గా చూసుకోవాలి, అలాగా ఒక టైం టేబుల్ ప్రకారంగా వెళ్ళాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నట్టుగానే ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. స్టూడెంట్ ఎప్పుడైతే ఆ కండిషన్స్ని కరెక్ట్గా చేస్తాడో టాపర్ అవుతాడు. అదేవిధంగా రిలేషన్ ఎప్పుడైతే ఆ కండిషన్స్ని ఫాలో అవుతుందో అప్పుడు అది ఫంక్షన్ అవుతుంది. ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, ఏ నుంచి బికి రిలేషన్ వెళ్ళాలి, అండ్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఖచ్చితంగా బిలో ఒక ఇమేజ్ ఉండి తీరాల్సిందే, బిలో ఒక ఎలిమెంట్ అసైన్ చేసి ఉండాల్సిందే. అంటే అర్థం, ఏలో ఎవరూ ఖాళీగా ఉండకూడదు. అర్థమైంది కదా? ఏలో ఎవరు ఖాళీగా ఉండకూడదు, ఫస్ట్ దాంట్లో ఎవరు ఖాళీగా ఉండకూడదు, సెకండ్ దాంట్లో ఖాళీగా ఉన్నా ఏం కాదు, అంటే పేరింగ్ జరగకుండా ఖాళీగా ఉన్నా ఏం కాదు బిలో, కానీ ఫస్ట్ దాంట్లో మాత్రం ఖచ్చితంగా అన్నీ పేరింగ్ అయ్యి ఉండాలి. అన్నీ పేరింగ్ అయితేనే ఫస్ట్ అసలు రిలేషన్ ఫంక్షన్ అవ్వడానికి మెయిన్ రూలే అది. సో ఇక్కడ చూడండి, అన్నీ బిజీగా ఉన్నాయి, అన్ని పేరింగ్ ఉన్నాయి కదా, ఇది ఓకే, ఇది అన్నీ ఉంది కదా ఓకే, ఇది అన్నీ ఉంది కదా ఓకే, ఇక్కడ చూడండి ఇది కూడా అన్నీ ఓకే, ఇక్కడ చూడండి ఈ 3 ఖాళీగా ఉంది కదా, అంటే ఇది రిలేషన్ అవుతుందేమో కానీ ఇది ఫంక్షన్ అవ్వదు. అర్థమైంది కదా? ఫంక్షన్ రిలేషన్ అవ్వాలి, ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఫస్ట్ సెట్లో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏవి కూడా ఖాళీగా ఉండకూడదు, ఖచ్చితంగా బిలో ఉన్న వాటితో పేరింగ్ ఉండి తీరాల్సిందే. బిలో ఖాళీగా ఉండొచ్చు, కానీ ఏలో మాత్రం ఖాళీగా ఉండకూడదు. ఓకే కదా? రెండో కండిషన్ ఏంటంటే, దీనికి ఓన్లీ ఒక ఎలిమెంటే అసైన్ చేసి ఉండాలి. అంటే 1 చూడండి కదా, ఏతో రిలేషన్లో ఉంది, 2 ఉంది బితో రిలేషన్లో ఉంది, 3 సితో రిలేషన్లో ఉంది. కానీ ఇక్కడ చూడండి, 1 ఇక్కడ ఏబితో రెండింటితో రిలేషన్లో ఉంది, అలా ఉండకూడదు. అవసరమైతే ఇక్కడ 2, 3 కలిపి ఒకటే దాంతో రిలేషన్లో ఉండొచ్చు, కానీ ఇవి అలా ఉండకూడదు. అంటే మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఫస్ట్ దాంట్లో మనకి, సో ఈ సెట్లోని స్టూడెంట్స్ అన్నమాట. సో రామ్, శ్యామ్ అండ్ అలాగే మహేష్, ఇలా 3 ఉన్నారు. సో వీళ్ళు 3 కాలేజ్కి వెళ్తున్నారు. సో ఎక్స్ అనే కాలేజ్, వై అనే కాలేజ్, జెడ్ అనే కాలేజ్ ఉందనుకోండి. ఇప్పుడు రామ్ ఉన్నాడు, ఇంకోటి ఏదైనా డబ్ల్యూ అనే కాలేజ్. రామ్ ఉన్నాడు, ఎక్స్ అనే కాలేజ్కి వెళ్తున్నాడు, ఎక్స్ అనే కాలేజ్తో వెళ్తూ వై అనే కాలేజ్ కూడా వెళ్తాడా? అలా కుదురుతుందా? అప్పుడు అది కరెక్ట్గా కాదు. ఒక స్టూడెంట్
ఒకటే కాలనీలో చదువుకోవాలి. అంటే రాము ఎక్స్లో కానీ వైలో కానీ జెడ్లో కానీ ఒకటే ఉండొచ్చు, కానీ రాము శ్యాము కలిసి ఒకటే కాలేజ్కి వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు. అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఇలా చూడండి, రామ్, శ్యామ్, మహేష్ ఇలా ఉన్నారు, ఎక్స్, వై, జెడ్, డబ్ల్యూ. రాము ఎక్స్ అనే కాలేజ్కి వెళ్ళొచ్చు, శ్యామ్ కూడా ఎక్స్ అనే కాలేజ్కి వెళ్ళొచ్చు, కానీ ఉట్టి ఒక్క రామే ఎక్స్ కాలేజ్కి వెళ్తున్నాడు, వై కాలేజ్కి వెళ్తున్నాడు. ఇది రాంగ్. ఇప్పుడు ఇది ఫంక్షన్ అవ్వదు. సో ఫస్ట్ దాంట్లో స్టూడెంట్స్ అనుకోండి, సెకండ్ దాంట్లో కాలేజెస్ అనుకోండి. ఒక స్టూడెంట్కి ఒక కాలేజే ఉంటుంది. ఒక కాలేజ్లో చాలామంది స్టూడెంట్స్ వెళ్ళచ్చేమో, కానీ ఒక స్టూడెంట్ మాత్రం ఒకటే కాలేజ్లోకి వెళ్ళాలి. సో మహేష్ ఏంటి ఇలాగ, ఇప్పుడు ఇదేంటిది, ఇది ఫంక్షనే. ఎందుకంటే ఒక్క స్టూడెంట్ ఒకటే కాలేజ్కి వెళ్తున్నాడు. సో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకటే కాలేజ్కి వెళ్ళొచ్చేమో, కానీ ఒక్క స్టూడెంటే నేను వన్ డేలో 3-4 కాలేజ్కి వెళ్తున్నాను, 2 కాలేజ్కి వెళ్తున్నాను, కరెక్టా? అలా జరుగుతుందా? అలా జరగకూడదు. కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో సెట్లోని వాటికి ఒక్కటే ఉండాలి. 2-3 ఇలా ఉంటే కనుక అది తప్పు. అర్థమైంది కదా? కాబట్టి ఆ రూల్, ఈ 2 రూల్స్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఒక రిలేషన్లో ఫస్ట్ థింగ్, ఏది కూడా ఫస్ట్ సెట్లో ఏది కూడా ఖాళీగా ఉండకూడదు. 2వ రూల్ ఏంటంటే, ఒకటి ఒకదానికే బైండ్ అయి ఉండాలి. ఈ వీళ్ళిద్దరు కలిసి ఏకి బైండ్ అవ్వచ్చేమే, కానీ 1 ఏకి బికి రెండిట్లకి బైండ్ అయి ఉండకూడదు. క్లియర్ కదా? సో ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ఫంక్షన్. ఎందుకంటే ఏది ఖాళీగా లేదు, అండ్ అలాగే మనకి ఒకటి ఒకదానికే బైండ్ ఉంది. ఇక్కడ చూసుకోండి, 2-3 అంటే 2 అనే అతను, 3 అనే అతను బి అనే కాలేజ్కి వెళ్తాడు, ఓకే, ఎలా అలా వెళ్ళచ్చు. 1 ఏ అనే కాలేజ్కి వెళ్తాడు, నో ప్రాబ్లం. 1 అనే అతను ఏ కాలేజ్కి వెళ్తాడు, 2 అనే అతను బి కాలేజ్కి వెళ్తాడు, 3 అనే అతను సి కాలేజ్కి వెళ్తాడు. ఇది కూడా ఫంక్షనే. కానీ ఇది చూడండి, ఇక్కడ 1 అనే అతను ఏ కాలేజ్కి వెళ్తాడు, బి కాలేజ్కి వెళ్తాడు, అలా కుదురుతుందా? అది కరెక్ట్గా కాదు. సో రాంగ్. సో ఈ పైన ఉన్న 3 ఫంక్షన్సే, కింద ఉన్న ఈ 2 మాత్రము ఫంక్షన్స్ కాదు. ఇవి రిలేషన్ ఉండొచ్చేమో, కానీ ఇవి ఫంక్షన్స్ కాదు. వీళ్ళిద్దరు స్టూడెంట్సే, కానీ కండిషన్స్ ఫాలో అవ్వకపోవడం బట్టి వీళ్ళు టాపర్స్ అవ్వలేకపోయారు. వీళ్ళు 3 టాపర్స్ ప్లస్ స్టూడెంట్స్, వీళ్ళిద్దరు మాత్రము కేవలము స్టూడెంట్సే, టాపర్స్ కాదు. ఎందుకంటే వీళ్ళు రూల్స్ని పాటించలేదు. ఫస్ట్ ఒక రూల్ ఏంటి, ఎక్కడా కూడా ఎలిమెంట్స్ ఖాళీగా ఉండకూడదు. కానీ చూడండి, ఇక్కడ ఎలిమెంట్ ఖాళీగా ఉంది కదా ఫస్ట్ సెట్లో, కాబట్టి ఇక్కడ రూల్ పాటించలేదు. సెకండ్ రూల్ ఏంటి, ఒక్కటే 2 కాలేజీలకు వెళ్ళకూడదు. ఇక్కడ 2 కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి ఈ రూల్, 2 రూల్స్ ఫాలో అవ్వలేదు. సో ఒక డెఫినేషన్ చూసుకోండి, లెట్ ఏ అండ్ బి నాన్ ఎంప్టీ సెట్స్, ఖచ్చితంగా వాటిలో ఎలిమెంట్స్ ఉండి తీరాలి. అండ్ అందులో కూడా అవి ఎలాగ ఉండాలి, ఖచ్చితంగా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ బితో అసైన్ చేయబడి ఉండాలి. క్లియర్గా అర్థమైంది కదా? రిలేషన్ అంటే ఏంటి, ఒక ఏ నుంచి బికి ఏదో ఒక సంబంధించింది, ఫలానా ఫలానా ఏదో ఉంటుంది, దాన్ని మనం రిలేషన్ అంటాం. అంటే ఒక స్టూడెంట్ లాగా ఆ రిలేషన్ కొన్ని కండిషన్స్ ఫాలో అయితే ఫంక్షన్ అంటాము. ఎలాగైతే స్టూడెంట్ కొన్ని కండిషన్స్ పాటించినప్పుడు టాపర్ అంటాము, అలాగే. సో ఆ కండిషన్స్ ఏంటి, మొదటి దాంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఖాళీగా ఉండకూడదు, 2వది మొదటి దాని సెట్లోని ఒకటే ఇద్దరికి పేరింగ్ ఉండకూడదు, ఓన్లీ 1 ఏకే ఉండాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒకటే కాలేజ్లోకి వెళ్తాడు, కానీ ఒకే స్టూడెంట్ 2 కాలేజీలోకి 3 కాలేజీలోకి వెళ్ళాడు. ఫస్ట్ సెట్ ఏమో స్టూడెంట్ అన్నట్టు, సెకండ్ సెట్ ఏమో కాలేజెస్ అన్నట్టు. అర్థమైంది కదా? ఒక కాలేజీలోకి 2-3 స్టూడెంట్స్ రావచ్చు, కానీ ఒక స్టూడెంట్ 2 కాలేజీలకి వెళ్ళడం అనేది కుదరదు. క్లియర్గా అర్థమైంది కదా? ఈ పై 3 కూడా ఏంటి మనకి ఫంక్షన్స్, ఇవి రిలేషన్ ఫంక్షన్. ఇవి మాత్రం అలా కాదు, రిలేషన్ అవుతుందేమో కానీ ఫంక్షన్ కాదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే ఏంటి, రేంజ్ ఏంటి అన్న డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకోండి సెట్ ఎగ్జాంపుల్, ఇది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అండ్ ఇక్కడ ఏ బి సి డి. సో ఫస్ట్ సెట్ ఉంది కదా, అదే మనకి ఏంటి, డొమైన్. సో డొమైన్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో అదే డొమైన్, అండ్ సెకండ్ సెట్ ఏదైతే ఉందో అది కోడొమైన్. మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఇది డొమైన్, ఇది కోడొమైన్. మరి రేంజ్ ఏంటి అంటే,
ఫస్ట్ డొమైన్ రాసుకోండి. డొమైన్ ఏంటి? 1, 2, 3 కదా. 1, 2, 3 డొమైన్ అయినప్పుడు కోడొమైన్ ఏంటి? ఏ బిసిడి. ఇప్పుడు 1తో ఏ బాండ్ అవుతుంది? 2 బికి అండ్ 3 సికి. ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయో అదే రేంజ్. సో డి మనకి కన్సిడర్ చేయకూడదు రేంజ్లో. సో రేంజ్ అన్నప్పుడు ఏం రాసుకోవాలి మనం? కేవలము ఏ బిసి మాత్రమే వస్తుంది లెక్కలోకి. క్లియర్గా అర్థమైంది కదా. ఒకవేళ 4 అనేది కూడా ఉండి అది కూడా డికి బౌండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు కోడొమైన్ రేంజ్ సేమ్గా ఉంటాయి. క్లియర్గా అర్థమైంది కదా. డొమైన్ అంటే ఫస్ట్ సెట్ ఇన్పుట్ అన్నట్టు. కోడొమైన్ ఇక్కడ సోర్స్ మొత్తం కోడొమైన్. రేంజ్ ఏంటంటే ఏవైతే డొమైన్లోవి ఇక్కడ ఉన్న కోడొమైన్లోకి ఏవైతే లింక్ అవుతున్నాయో అవి మాత్రమే. లింక్ కానీ మనకు సంబంధం లేదు. ఒకవేళ ఇక్కడ 4 అనేది లేదు, సో ఇలా ఉందనుకోండి, అప్పుడు డి రాదు. డి ఇక్కడ ఉండే సమస్య లేదు. ఒకవేళ ఇలా జరిగింది, 3 కూడా బీకే బౌండ్ అయింది, 3 కూడా బీకే బౌండ్ అయింది, అప్పుడు సి కూడా ఉండదు. ఓన్లీ రేంజ్ అంటే ఏబిఏ. క్లియర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏబిసిడి అనే ఉన్నాయి. ఈ 1, 2, 3 ఏబీకే బౌండ్ అయిపోయినాయి, ఈ సిడి లేదు. కాబట్టి రేంజ్ ఏంటి మనకి? కేవలం ఏబి. సో మనకి డొమైన్ అనేది ఫస్ట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, కోడొమైన్ సెకండ్ సెట్లో ఉన్న మొత్తం ఎలిమెంట్స్. రేంజ్ అంటే డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్కి ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో, ఏవైతే బౌండ్ అవుతున్నాయో ఆ బౌండింగ్ ఎలిమెంట్సే రేంజ్ అంటే. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. డొమైన్, కోడొమైన్, రేంజ్ అంటే. క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, వన్ వన్ ఫంక్షన్, ఆన్ టు ఫంక్షన్, ఇంకా బైజెక్టివ్ ఫంక్షన్స్ చూద్దాం. సో 1-1 ఫంక్షన్ పేరులోనే ఉంది, 1-1 ఫంక్షన్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ, సో ఏ బిసి ఇక్కడ 1, 2, 3. సో ఇలా 1-1 బి 1-1 సి ఇలా ఉంది. ఇది 1-1 ఫంక్షన్. ఎందుకని? ఏకి ఓన్లీ 1. ఇప్పుడు ఈ 1 ఉన్నాడు, ఇంకెవరితో కొనకు బైండ్ లేడు కదా. ఏ బికి 2, సికి 3 ఖాళీగా ఉన్న పర్లేదు, కానీ ఇది బి ఎలిమెంట్లో ఖాళీగా ఉన్న పర్లేదు, కానీ 1-1 మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం? 1-1 ఫంక్షన్ అంటాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎక్స్ వై జెడ్ 1, 2, 3. సో ఇది కూడా 1-1 ఫంక్షనే, ఇది కూడా 1-1 ఫంక్షనే. సో 1-1 ఫంక్షన్ అంటే ఏంటి? ఓన్లీ 1-1 ఉంటుంది. లేదా ఇంజంక్షన్ ఫంక్షన్ కూడా అంటారు. ఏంటి? ఇంజంక్షన్ ఫంక్షన్ అని కూడా అంటారు. 1-1 ఫంక్షన్ లేదు అంటే ఇంజంక్షన్ ఫంక్షన్ అని కూడా అంటారు. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఏ నుంచి బికి ఓన్లీ 1-1, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది 1-1 ఫంక్షనే, కానీ ఇది కాదు. ఎందుకంటే 2, 3 కలిపి బీకి ఉంది కదా. సో ఇది 1-1 ఫంక్షన్ కావ్వదు. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ది మాత్రం 1-1 ఫంక్షన్, సెకండ్ది 1-1 ఫంక్షన్ కాదు, థర్డ్ది కూడా 1-1 ఫంక్షనే. 1-1 ఫంక్షన్ అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ ఒకటే బైండ్ అవుతుంది. ఇప్పుడు ఇది 1 ఏకి బైండ్ అయింది కదా, కాబట్టి ఇంకెవ్వరు కూడా దానికి బైండ్ అవ్వలేదు అనుకో, దాన్ని ఏమంటాం మనం? 1-1 ఫంక్షన్ అంటాము. నెక్స్ట్ ఆన్ టు ఫంక్షన్. సో ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ బిసి 1, 2, 3. సో ఇలా ఉందనుకోండి, సపోజ్ 1, 2, BCD, ABCD ఉంది. ఏ 1కి, B కూడా 1కి, C కూడా 1కి, D కూడా 1కి. సో Bలో ఎవరు మిగలలేదు, అప్పుడు మనం ఏముంటుంది అని? ఆన్ టు ఫంక్షన్ అంటే వెన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఇంకా రేంజ్ రెండు ఒకటే అయితే, అప్పుడు దాన్ని మనం ఏమని పిలుచుకుంటాము? ఆన్ టు ఫంక్షన్. కోడొమైన్ ఇంకా రేంజ్ రెండు ఒకటే అయితే దాన్ని ఏమంటాం మనం? సో కోడొమైన్ రేంజ్, రేంజే కోడొమైన్ అయితే అప్పుడు అదేంటి? ఆన్ టు ఫంక్షన్. సో ఆన్ టు ఫంక్షన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిసి, సో 1, 2, 3 ఇలా ఉంది అండ్ డి ఇలా ఉంది. సో
ఇది కూడా ఆంటూ ఫంక్షనే. ఇక్కడ ఏ మిగలలే కదా, కాబట్టి ఆంటూ ఫంక్షన్. సో మిగలకూడదు, అదే మన కండిషన్. వన్ వన్ ఫంక్షన్లో మిగిలినా పర్లేదు, కానీ వన్కి వన్నే ఉండాలి, అది వన్ వన్ ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్లో సెకండ్ ఎలిమెంట్లో ఎవరూ మిగలకూడదు, అది ఆన్ టు ఫంక్షన్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్ వన్ ఫంక్షన్ ఓన్లీ వన్ టు వన్నే ఉంటుంది. ఆన్ టు ఫంక్షన్ ఇక్కడ ఎవరూ మిగలకూడదు, ఏదో బైండ్ ఉండదు. ఇక్కడ ఫోర్ ఉంది, సో ఇది ఏమవుతుంది, ఎవరో మిగిలారు కదా, ఇది వన్ వన్ ఏమో కానీ ఆన్ టు కాదు. క్లియర్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారా, సెకండ్ సెట్లోనూ ఎవరు ఖాళీగా లేదు. ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారా, లేదు. కాబట్టి ఇది ఆన్ టు, ఇది కూడా ఆన్ టునే. క్లియర్ కదా. సో బైజెక్షన్ అంటే ఏంటి అది చూద్దాం. నెక్స్ట్ బైజెక్టివ్ ఫంక్షన్. సో ఏదైతే వన్ వన్ ప్లస్ ఆన్ టు రెండు ఉంటుందో అదే బైజెక్టివ్ ఫంక్షన్. వన్ వన్ ఇంకా ప్లస్ ఆన్ టు రెండు కండిషన్స్ను సాటిస్ఫై చేసే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అదే బైజెక్టివ్ ఫంక్షన్ లేదా బైజెక్షన్ ఫంక్షన్. సో బైజెక్షన్ ఆ పేరులోనే ఉంది, వన్ వన్ ఆన్ టు రెండు సాటిస్ఫై అవుతుందని. సో వన్ వన్ ఫంక్షన్ యొక్క కండిషన్ ఏంటి, ఒకటికి ఒకటే, వన్ టు వన్, అది వన్ వన్ ఫంక్షన్. బైజెక్షన్ ఏంటి, ఆన్ టు ఫంక్షన్ ఏంటి, వన్కి ఇద్దరునా పర్లేదు కానీ ఎక్కడా కూడా మనకి ఖాళీగా ఉండకూడదు. సో ఈ రెండు రూల్ని కలిపి మనం ఫామ్ చేద్దాం చూడండి. సో ఏ బిసి, సో వన్ టూ త్రీ. సో ఏకి వన్, బికి టూ, సికి త్రీ. ఫస్ట్ కండిషన్ వన్ వన్, ఒకటికి ఒకటే ఉంది కదా, ఒకరికి ఒకరే. ఆన్ టూలో ఎవరు మిగలకూడదు, మిగిలారా, మిగలలేదు. కాబట్టి ఇలాంటి ఫంక్షన్ని మనం ఏం పిలుచుకుంటాం, వన్ వన్ అండ్ ఆన్ టూ కాబట్టి బైజెక్టివ్ ఫంక్షన్ అని పిలుచుకుంటాము. క్లియర్ కదా. వన్ వన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైతే వన్ టు వన్ ఉంటుందో ఎక్కడ ఖాళీగా ఉన్నా లేకపోతే మనకు అనవసరం సెకండ్ సెట్లోని, కానీ ఒకరికి ఒకరే ఉన్నప్పుడు దాన్ని వన్ వన్ ఫంక్షన్ పిలుచుకుంటాము. అదే ఆన్ టూ ఫంక్షన్ అంటే ఒకరికి ఇలా ఇద్దరున్నా పర్లేదు కానీ సెకండ్ సెట్లోని ఎవరూ ఖాళీగా ఉండకూడదు, అది ఆన్ టూ ఫంక్షన్. అది రెండు కలిపిన ఫంక్షన్ ఎవరు, బైజెక్టివ్ ఫంక్షన్. అంటే ఏంటి, వన్ వన్ ఇంకా ఆన్ టూ రెండు, వీటిని రెండు క్వాలిటీస్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళని మనం ఏం పిలుచుకుంటాం, బైజెక్టివ్ ఫంక్షన్ అని పిలుచుకుంటాము. క్లియర్ కదా. సో ఒక సమ్ చూసుకుందాం, సమ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ సమ్ చూడండి. If the function f is defined by f of x is equal to x square plus 1 on the set minus 2, minus 1, 0, 1, 2, then find the range of f. సో ఇక్కడ సింపుల్గా ఒక సెట్ ఇవ్వడం జరిగింది, సెట్ ఏ ఇవ్వడం జరిగింది. సో సెట్ ఏ అంటే డొమైన్ యూజ్ చేశాడు మనకి రేంజ్ని కనుక్కోమంటున్నాడు. డొమైన్ ఏంటి, మైనస్ టూ, మైనస్ వన్, జీరో, వన్, టూ. అంటే మైనస్ టూ, మైనస్ వన్, జీరో, వన్, టూ ఇలా డొమైన్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన రేంజ్ ఏదైతే ఉందో ఇది మనల్ని ఫైండ్ చేయమంటున్నాడు. దానికి సంబంధించి ఫంక్షన్ ఫార్ములా ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనే కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ వాడి మనం రేంజ్ని ఫైండ్ చేయాలి. సో మనకి ఎప్పుడైనా సార్ డొమైన్ అనేది ఏంటి, ఒక ఇన్పుట్ అయితే రేంజ్ అనేది అవుట్పుట్. సో ఇన్పుట్ కింద అవి తీసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సొల్యూషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. సో ఎక్స్ ఫస్ట్ ఏం తీసుకోండి, మైనస్ టూ. సో మైనస్ టూకి ఎవరు రిలేషన్ అని చూద్దాం ఫస్ట్. మనం ఎఫ్ ఆఫ్ మైనస్ టూ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్. ఎవరు వస్తున్నారు, మైనస్ టూ స్క్వేర్ అంటే ఎంత, ఫోర్, ఫోర్ ప్లస్ వన్ ఎంత, ఫైవ్. సో మనకి ఫైవ్ వచ్చింది. సో మైనస్ టూ దేనికి సంబంధించింది, ఫైవ్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మైనస్ వన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు మైనస్ వన్, ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టుకున్నాం, మైనస్ టూ పెట్టుకున్నాం, అప్పుడు ఫైవ్ వచ్చింది. అంటే అర్థం మైనస్ టూ ఫైవ్కి రిలేషన్ అన్నట్టు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్ పెట్టుకోండి, అండ్ నెక్స్ట్ ప్లస్ వన్. ఓకే, అర్థమైంది కదా. ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన కండిషన్లో మనం మైనస్ టూ ఫస్ట్ పెట్టుకున్నాం, మనకు ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మైనస్ వన్ పెట్టుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది మనకి, మైనస్ వన్ స్క్వేర్ ఎంత, వన్, వన్ ప్లస్ వన్ ఎంత, టూ. సో మైనస్ వన్ ఎవరికి సంబంధించింది, టూకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ జీరో. ఎఫ్ ఆఫ్ జీరో తీసుకోండి,
ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 1 ఎంత 1. సో 0 వచ్చేసి 1కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ ఏంటి, 1 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1. ఓకే, x అంటే 1 ప్లస్ 1, 1 స్క్వేర్ ప్లస్ 1 ఎంత, సో 2. సో 1 ఎలిమెంట్ ఏంటి, ఆల్రెడీ ఉంది కదా, 1కి ఎవరు మ్యాపింగ్, 2, క్లియర్ కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, 2, ఎఫ్ ఆఫ్ 2 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ అంటే ఎంత, 4 ప్లస్ 1 5, అంటే ఎఫ్ ఆఫ్ 2 తీసుకుంటే 5 వచ్చింది కాబట్టి 2 ఎవరికి సంబంధించింది, 5. ఓకే, సో మైనస్ 2కి 5, మైనస్ 1 కూడా 2, 0కి 1, 1కి 2, 1కి ఏమో 2, 2కి ఏమో 5. సో రేంజ్ ఏంటి, రేంజ్ సెట్ ఏంటి సింపుల్గా, సో రేంజ్ సెట్ ఏంటి సింపుల్గా, 5, 2, 1, అంటే 1, 2 ఇంకా 5 వచ్చినట్టు సింపుల్గా. ఓకే, 1, 2, 5 మన రేంజ్ సెట్ ఆన్సర్ ఇది. ఓకే, ఇది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్కి వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో ఇంపార్టెంట్ క్వశ్చనే, చాలా సింపుల్, మీ సిజిపిఏ డెవలప్ చేసుకోవడానికి డిస్క్రీట్ మ్యాథ్స్ చాలా హెల్ప్ అవుతుంది, కాన్సెప్ట్స్ అర్థమైతే సరిపోతుంది. 1-1 ఫంక్షన్ అండ్ ఆన్ టు ఫంక్షన్, బైజెక్టివ్ ఫంక్షన్, డొమైన్, రేంజ్, కోడొమైన్, ఇవి కూడా షార్ట్లో ఆడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీకు సంబంధించిన క్లాస్ ఏదైతే ఫస్ట్ యూనిట్ ఉందో సెకండ్ యూనిట్ ఉందో వాటి యొక్క ప్లేలిస్ట్ కింద ఉంది, క్లిక్ చేసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.